హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, సెక్సాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు సెక్స్ పవర్ని ఎలా పెంచుకోవాలి, ఈ సెక్స్ పవర్ని పెంచుకుంటే దాంపత్య జీవితం హ్యాపీగా ఉంటుంది, ఎలా పెంచుకోవాలా అనే అంశాలు తెలియజేసే ముందు, డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ని, ఒక సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్ డాక్టర్ సురేష్ బాబు ఈ ఛానల్ని, లైఫ్ కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. ఇక సెక్స్, దాంపత్య జీవితం, వివాహానంతరం లైఫ్ పార్ట్నర్తో సెక్స్ పరంగా పవర్ని పెంచుకోవాలి. అసలు ఏంటి పరిస్థితి ఏంటంటే, ఈ సెక్స్ పరమైన సమస్యలు దాదాపుగా ఎక్కువగా మగవారిలోనే కనిపిస్తుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో ఎందుకు ఈ కారణాలు అనేది వివరిస్తాను. అయితే సెక్స్ పవర్ని పెంచుకోవడానికి ఈ 10 పాయింట్స్, నేను చెప్పే ఈ 10 పాయింట్స్ని ఫాలో అప్ చేస్తే చక్కగా ఉపయోగపడుతుంది. మొట్టమొదటిగా మీరు చేయాల్సిన మొట్టమొదటి పని, అవేర్నెస్ ఆన్ సెక్స్ ఎడ్యుకేషన్, లేర్న్ ద సెక్స్ ఎడ్యుకేషన్, అంటే లైంగిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలి. అంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అదేవిధంగా పరిపక్వతకు వచ్చిన వాళ్ళు, మ్యారేజ్ చేసుకుంటామన్నోళ్ళు, అట్టని చిన్నపిల్లలు వీళ్ళు చూడడానికి, చిన్న ఏజ్లో చూడడానికి ఇది కాదు, ఎందుకంటే దాని ద్వారా తెలియకుండా మీరు డిస్టర్బ్ అవుతారు. అందుకని ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత అదేవిధంగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పట్లో పెళ్ళి అంటే లేడీస్ వచ్చేసరికి ఒక 23-24 ఇయర్స్ అయినా కూడా తప్పేం లేదు, జెంట్స్ ఒక 27, ఎందుకంటే స్టెబిలిటీ స్థిరపడాల, ఆర్థికమైన పరిపక్వతలో ఉండాలి, డెవలప్మెంట్లో ఉండాలి, ఇవన్నీ చేయాలి. అందుకని ఫస్ట్ పాయింట్ అవేర్నెస్ లేదా లెర్నింగ్ ద సెక్స్ ఎడ్యుకేషన్, దీని గురించి అవగాహన తెలుసుకోవాలి. దీని గురించి కరెక్ట్గా ఏంటి పరిస్థితి, లేదంటే చాలా అనర్థాలు జరుగుతాయి. ఈ రెండవది వచ్చేసరికి మనం చేయాల్సిన, అంటే మనం అంటే ఎస్పెషల్లీ జెంట్స్లో ఎక్కువ మంది నేను గమనిస్తుంటాను, స్మోకింగ్, గుట్కా, ఆల్కహాల్, వీటిని తగ్గించాలి. ఎస్పెషలీ అన్లిమిటెడ్గా స్మోకింగ్ అన్న, టూ మచ్గా గుట్కాస్ ఉన్న, వీటిని తగ్గించండి. ఎందుకంటే సెక్స్ రెసిస్టెన్స్ పవర్ తగ్గి, ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్, సెక్స్ పవర్ని మీరు పెంచుకోవాలంటే వీటిని స్లో చేసేయాలి. మూడవది, యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవాలి. మీలో ఒత్తిడి, ఆందోళన మీరు తగ్గించుకోవడానికి మీరు యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మా దగ్గర కౌన్సిలింగ్స్ కానీ వీటి ద్వారా యూస్ అవుతుంది. నెక్స్ట్ నాలుగో అంశం వచ్చేసరికి మీరు చేయాల్సిన మొట్టమొదటి మరొక కాన్సెప్ట్లో ఫోకస్ ఆన్ ద ఫోర్ ప్లే. సెక్స్కి ముందు పార్ట్నర్తో ఫోర్ ప్లే చేసే విధానం, ఆ ఫోర్ ప్లే ఏ విధంగా చేయాలా, ఇటువంటి అంశాలన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే అవి నేర్చుకున్నప్పుడు ఏంటంటే పార్ట్నర్స్కి, వైఫ్ అండ్ హస్బెండ్కి, లైఫ్ పార్ట్నర్స్కి ఎంతో చక్కగా ఉంటుంది. తర్వాత అంశం వచ్చేసరికి గుడ్ ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ చేయాలండి. ఎక్సర్సైజ్ చేయకుండా పోయిపోతుంటే హార్మోన్స్ రిలీజ్ కావు, కరెక్ట్ హార్మోన్స్ రిలీజ్ కావు, టెస్టోస్టెరాన్ కానీ ఈస్ట్రోజన్ రిలీజ్ అవ్వాలంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలి. ఇక తర్వాత వచ్చేసరికి ఓపెన్ కమ్యూనికేషన్ అంట, అంటే కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అంటే వన్ వే చేసుకుని వెళ్ళడం కాదు, ఇద్దరు భార్యాభర్తలు కలవాలి, పార్ట్నర్స్ కలవాలి, మాట్లాడాలి, ఇష్టంగా మాట్లాడాలి. ఈ విధంగా ఓపెన్గా మాట్లాడు, కొన్ని దగ్గర ఎలా ఉంటుంది, భర్త తక్కువ మాట్లాడతారు, భార్య ఎక్కువ లొల్లడా అవుతుంది, ఇంకొన్ని దగ్గర భార్య ఎలా ఉంటుంది, మౌనంగా ఉంటుంది, ఇలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ సెక్స్ కమ్యూనికేషన్ వచ్చేసరికి ఓపెన్గా ఉండాలి, మాట తీరు పరంగా కావచ్చు, లేదా స్మైల్ పరంగా కావచ్చు, బాడీ లాంగ్వేజ్ పరంగా కావచ్చు, ఇవన్నీ నేర్చుకోవాలి. తర్వాత వచ్చేసరికి మీరు చేయాల్సిన మరొక పని, కంపల్సరీగా ఆహార వ్యవస్థ, డైట్ దాని విషయంలో మారదు. బాదం కానీ, అదేవిధంగా కొన్ని రకాలైన స్ట్రాబెర్రీస్ కానీ, అదేవిధంగా వీళ్ళు చేయాల్సిన బ్లాక్ బెర్రీస్ కానీ, ఫిష్ కానీ, ఎగ్ కానీ, ఇటువంటివి బాగా తీసుకోవాలి. వాటిలో విటమిన్ ఈతో పాటు స్పెర్మ్ కౌంట్ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత వచ్చేసరికి క్రోనిక్ డిజార్డర్స్ ఉంటాయి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. క్రోనిక్ డిజార్డర్స్, సార్ మా ఆయనకి షుగర్ వచ్చింది, 20 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది, సెక్స్ లేదు సార్, ఇది అబద్ధం అండి. షుగర్కి సెక్స్కి పవర్ కొంత తగ్గుద్దేమో కానీ మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేయాలి. నేను చాలామందిని నా యొక్క కౌన్సిలింగ్స్ థెరపిస్ట్ ద్వారా, సార్ 10 ఏళ్ళ నుంచి షుగర్ సార్ సెక్స్ పరంగా ఉండలేకపోతున్నాం సార్, అటువంటి వ్యక్తులు కూడా సెక్స్ పరంగా హ్యాపీగా ఉంటూ ఎంతోమంది ఉంటారు. కారణం ఏంటంటే దాంట్లోంచి బయటికి రావాలి, ఆ మెడిసిన్ అనే ట్రాన్స్లోంచి బయటికి రావాలి. నా మెడిసిన్తో నా షుగర్ కంట్రోల్ అవుతుంది, మెడిసిన్తో సెక్స్ పవర్ అవుతుంది, మెడిసిన్తో అంతా మెడిసిన్, ఎంత దారుణం అండి. ఆహారం తినడానికి, జీర్ణం అవడానికి ట్యాబ్లెట్స్ అంటున్నాడు, అదేవిధంగా ఆహారం టాయిలెట్ రావడానికి ట్యాబ్లెట్స్ అంటున్నాడు, నిద్ర రావడానికి ట్యాబ్లెట్స్ అంటున్నాడు. ఇంకా దారుణమైన విషయం, బీపీకి ట్యాబ్లెట్స్, షుగర్కి ట్యాబ్లెట్, అన్నిటికీ ట్యాబ్లెట్, అదే సెక్స్ కూడా ట్యాబ్లెట్స్ అండి, అది దారుణమైన విషయం. అందుకని క్రానిక్గా ఇటువంటి షుగర్ బీపీ ఉన్నప్పుడు వీటిని కంట్రోల్ చేసుకునే మెథడ్స్ చేసుకోవాలి. ఇక తర్వాత వచ్చేసరికి కంపల్సరీగా ఆయా రంగంలో, ఫీల్డ్లో ఉన్న మాలాంటి సైకాలజిస్ట్ని, సెక్సాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. తప్పదు, మా కౌన్సిలింగ్ సెంటర్లో వీటి మీద అవేర్నెస్ ఇస్తుంటాం, వీటి మీద థెరపీస్ ట్రైనింగ్స్ ఇస్తుంటాం, అదేవిధంగా వీటి మీద మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి, వాళ్ళ యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి చేస్తుంటాం. అందుకని కంపల్సరీగా మీరు వీటి నుంచి ఇచ్చేయాలి.
వీటి నుంచి మీరు మీరు నేర్చుకుంటే డెఫినెట్గా మీరు ఉపయోగపడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వచ్చేసరికి మీరు ఏ విషయంలో కూడా రిలాక్స్ అవ్వడానికి ప్లాన్ చేయాలి. రిలాక్స్ అవుతున్నప్పుడు మీ యొక్క మైండ్ ఎంతో రిలీఫ్గా రీఫ్రెష్గా ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, ఇటువంటి అంశాలన్నీ పాటిస్తూ మీరు కానీ మీ లైఫ్ పార్ట్నర్తో భార్యతో చక్కగా ఉంటే కేవలం దాంపత్య జీవితం చక్కగా ఉండడంతో పాటు డిప్రెషన్, అదేవిధంగా కొన్ని మానసిక రుగ్మతలు మటుమాయమైపోవడమే కాకుండా చక్కగా హెల్త్, గుండెకి స్ట్రాంగ్నెస్ రావడం కాకుండా లైఫ్ స్పాన్ పెరుగుతుంది. చాలామంది అంటారు ఆ షుగర్ ద్వారా ఏదైనా గుండె వస్తే గుండెపోటు వస్తే వస్తారంటే అది కరెక్ట్ కాదని, కరెక్ట్ అవేర్నెస్ తీసుకొచ్చి చాలామంది లేడీస్ కాంప్రమైజ్ అవుతుంటారు, ఇంకా మా భర్త సెక్స్ చేయలేడు, నో అండి, ఇవన్నీ అబద్ధాలు. వీటి నుంచి కరెక్ట్గా ఆ ప్రొఫెషనల్స్ని, డాక్టర్స్ని కలవండి, మీకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకని ఇటువంటి పాయింట్స్ని ఉపయోగించి సెక్స్ పరంగా, లైంగిక పరంగా అది మంచి ఒక హెల్తీ కాన్సెప్ట్ అండి, దాన్ని ఉపయోగిస్తారని ఆశిస్తుంది. ఇది నేను తప్పుగా చెప్పట్లేదు అండి, ఎందుకంటే ఒక మెచ్యూరిటీ ఉన్న వ్యక్తులు ఇది సహజమైన కాన్సెప్ట్స్ అండి. ఎలాగైతే తిండి, నిద్ర, ఆలోచనలు, అదేవిధంగా మనకు దుస్తులు, అదేవిధంగా మ్యారేజ్ అయిన తర్వాత లేదా మ్యారేజ్కి వాటికి సంబంధించిన ఒక పరిపక్వతకు వచ్చినప్పుడు సెక్స్ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్. అందుకని పార్ట్నర్స్గా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఎంతో అర్థంగా ఉన్నంత హెల్తీగా ఉంటుందని ఆశిస్తూ మీ డాక్టర్ సురేష్ బాబు.